సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరం వాస్తవాలపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిజంగా కూడా అన్ఎక్స్క్యూజబుల్ సార్ చెప్పండి, దయచేసి ఇదొక్కటి చూడండి అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందలేకపోవడానికి కారణం ఏంటి? రాష్ట్రమా కేంద్రమా? ఇప్పుడు ఇంతవరకు మనం ఏ భావంతో ఉన్నాం? రాష్ట్రం అడిగేది అడుగుతుంది కానీ కేంద్రం ఇస్తలేదు అనే భావంతో మనల్ని మైమర్పిస్తున్నాడు. నిజమా బద్దమే? జగాలం ఏంటి అని అంటే, మేము అడిగేది అడుగుతున్నాం, కేంద్రం మమ్మల్ని పట్టించుకుంటలేదు, కేంద్రములు వివక్షత్వం చూస్తున్నది. అరే నాయన, నిన్న దాకా మీ ఇద్దరు మిత్రులే కదా, ఇద్దరు అలాయ్ బలాయ్ అప్పు ప్యార్ చాహియే అంటే విజయరామరావు అమ్మ కుచ్చిన చాహియే సిర్ఫ్ అప్పు ప్యార్ చాహియే సార్ క్యా హో సబ్కా ప్యార్ నఫరత్ మే బదల్ గే నఫరత్ మే నహీ బదలే ఏ సిర్ఫ్ తెలుగు యహాన్ కి రియాసత్ కి ధోకాయ్ బోల్లమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ ప్రజానీకాన్ని మధ్య పెడుతుంది, మోసం చేస్తుందని చెప్పంటున్నా నేను. ఇది మొత్తం ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి ఒక పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యసభ. ఈ దేశంలోనే భారత రాజ్యాంగంలో అతిపెద్ద చట్ట వ్యవస్థ, అతిపెద్ద చట్ట వ్యవస్థ రాజ్యసభ. మా మిత్రులు ఎంఏ ఖాన్ గారు ఏదైతుందో రాజ్యసభలో ప్రశ్న అడిగితే కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి గారు రతన్లాల్ కట్టారియా గారు వాళ్ళ సభలో చెప్పిన జవాబు ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైడ్ లెటర్ డేటెడ్ సో అండ్ సో రిక్వెస్టెడ్ దట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ బి అకార్డెడ్ స్టేటస్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్. అడిగిండు, అడిగిందంటే ఎట్లా అడిగిండు? నేను మీ ముందు ఉపన్యాసం చెప్పినాను. అడిగినట్టు ఎట్లా నేను మీ ముందు ఉపన్యాసం చెప్పినట్టు పత్రిక పాత్రిక సమావేశం పెట్టి ఏమావిడ ఎన్ని రోజులు ఇట్లా చేస్తా ఇస్తారా ఏడా అని సంగతి చూస్తా నేను అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు. కానీ ఒక ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు లభించాలని చెప్పంటే ఇట్ హాస్ గాట్ సర్టన్ ప్రొసీజర్, ఇట్ హాస్ గాట్ సర్టన్ ప్రొసీజర్. యు హావ్ సబ్మిట్ ది హోల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇన్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా, ఇన్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. అప్పుడు మాత్రమే ఏదైతుందో కేంద్ర జనరల్ సంఘం దాన్ని పరిశీలనలోకి తీసుకుంటుంది. అంతేగాని మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉత్తరం రాసేస్తే తప్పాలా పరిశీలన తీసుకుంటారు సార్? అది చదువుతాడా? ఆగి నేను చదువుతాది, అది చదువుతామని చెప్పేం తీసింది. హౌఎవర్ as intimated by Central Water Commission, no formal request in prescribed pro forma has been received from the state government of Telangana. In this regard, for consideration of the high power steering committee of central government constituted for implementation of national project. Intakante mosam inke man untade intakane ekko అందువల్ల దీన్ని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందటానికి కావలసినటువంటి ఒక నివేదిక విజ్ఞప్తి, అసలు విజ్ఞప్తి లేకుండా దీని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు లేదు అని అంటే దాని ఏంటి దాని అర్థం సార్? అంటే దీని జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు చేయబడటానికి ఎందుకు ఈయన ఉత్సాహం ఉత్సుకత చూపెట్టలేదు? వై డి నాట్ హీ షోడ్ ఇంట్రెస్ట్? ఒకసారి ఇది జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడ్డట్టయితే దీని పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఉంది. దీని పర్యవేక్షణ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడ్డది, దాని మానిటరింగ్ ఏదైతుందో పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుంది. టెండర్ ప్రాసెస్, వర్క్ ఎగ్జిక్యూషన్, క్వాలిటీ, ఆల్ నామ్స్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుంది. ఒకసారి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగితే ఈయన కమిషన్ల భాగంతో దాగుతాదే? మరిగా
కేవలం ఏదైతే ఈయన కమిషన్ల భాగవతం కొరకు, ఈయన కమిషన్ల భాగవతం కొరకు, ఈయన కమిషన్ల కక్కుతి కొరకు రాష్ట్రాన్ని అప్పుల ఊపులకి నెడుతుండని చెప్పి అంటున్నా. నీ కమిషన్ 4,000 కోట్లు వస్తే ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉందో అదనంగా 60,000 కోట్ల అప్పుల భారాన్ని కాళేశ్వర ప్రాజెక్ట్ నిపంతో నెడుతుండని చెప్పి అంటున్నాడు. బి ఎక్స్క్యూజబుల్. దయచేసి మీరు ఆలోచన చేయండి అన్న. దీన్ని బిల్లా, పబ్లిక్ ఇంట్రెస్టా, ఎట్లా ఏంటి, హౌ వి కెన్. మరి విజయరామారావు గారు అయితే ఇప్పుడు అదే అని అనుకుంటున్నా తీసి